సత్యదర్శిని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనమందరం ఎంతో చరిత్ర కలిగిన క్షేత్రాలు, వాటి విశిష్టత వినే ఉంటాం. సహజంగా దేవస్థానంలో దేవుని విగ్రహాలు కొంచెం దెబ్బతిన్నా వాటిని పూజలకు ఉపయోగించకూడదని చాలామంది పండితులు అంటూ ఉంటారు. అదేవిధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఎంతోమంది కోరిన కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధికెక్కింది. అత్యంత శక్తివంతమైన గ్రామదేవత చరిత్ర చూద్దాం, రండి. ఏలూరు జిల్లా పల్లెవాడ గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై నెలకొని ఉన్న పూలపాటమ్మ తల్లి గుడి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత గల గుడిగా చెప్తూ ఉంటారు. అది అక్కడికి ఏ విధంగా వచ్చి చేరిందో ఎవరికీ తెలియని అంతుచిక్కని ప్రశ్న. అనేక సంవత్సరాల నుంచి ఈ గ్రామంలోని ప్రజలు ఈ అమ్మవారిని విశ్వసిస్తూ ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. రహదారిపై వెళ్లే ప్రతి ఒక్క హిందువు ఈ తల్లిని దర్శించి వెళ్లే పని మనసులో తలుచుకుని వెళ్తూ ఉంటారు. వెళ్లిన పని విజయవంతం అవుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ట్రాక్టర్ అయినా లారీ అయినా కారైనా ద్విచక్ర వాహనమైనా ఈ తల్లి ముందు నుంచి వెళ్తే వెళ్లిన పని సజావుగా జరుగుతుందని భక్తులు చెబుతున్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం అమ్మవారికి జంతుబలి ఇచ్చి వారి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. పల్లెవాడ గ్రామంలో వేసేసినటువంటి ఈ పులిపాటి అమ్మవారిని దర్శించుకుని మనం ఏదైనా ప్రయాణానికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు దర్శించుకున్నట్లయితే మా అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా మనం పూర్తి చేసుకుంటాం. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. అటు చాలామంది కూడా ఇక్కడ వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శించుకుని వారు ఏ పని మీద వెళ్తున్నారని అమ్మవారు చెప్పుకుని వెళ్తారు. మరి ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా మరి అవుతాయి. అటు పులిపాటి అమ్మ తల్లివారు చాలా మహిమ గల వ్యక్తి కాబట్టి మరి అమ్మవారి మహిమ పట్ల మేము చాలా సంతోషవ్యక్తం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని స్మరించుకుని తమ పనులన్నీ కూడా దిగ్విజయంగా విజయవంతంగా చేయగలరని కోరుచున్నాం.